హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు కవితాస్ వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక అద్భుతమైన విషయాన్ని. అండ్ ఫ్రైడే రోజు వచ్చేసి 12th జులై రోజు మనకి తొలి ఏకాదశి ఉందన్నమాట. తొలి ఏకాదశి అంటే మనకి సంవత్సరంలో వచ్చేటటువంటి ఫస్ట్ ఏకాదశి అన్నమాట. ఈ ఏకాదశి నుంచి మనం అన్ని రోజులని కౌంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మన పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ ఏకాదశి నుంచి, అందుకని దీన్ని తొలి ఏకాదశి అంటారు. అండ్ ఈ రోజు వచ్చేసి విష్ణు భగవానుడు పాల సముద్రం నుంచి ఉద్భవించాడు అని చెప్పేసి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇది రియల్గానే, అంటే మనం సృష్టించుకున్న స్టోరీ కాదు, నిజంగానే లక్ష్మీనారాయణులు పాల సముద్రం నుంచి ఉద్భవించారు ఆదిశేషునితో సహా అని చెప్పేసి మన పురాణాల్లో ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మనం తొలి ఏకాదశిని చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట. సో ఎవరైతే తెలంగాణ, ఆంధ్ర, ఇంకా మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ ఇది వచ్చేసి ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట తొలి ఏకాదశి అనేది. సో ఈరోజు మనం ఏం చేయాలో చూద్దామా. ఈరోజు వచ్చేసి తొలి ఏకాదశి రోజు మనం ఫస్ట్ మార్నింగ్ లేచి మంచిగా శుచి శుభ్రతలతో మంచిగా ఇంటిని నీట్గా చేసేసుకొని అందరం మంచిగా తల స్నానాలు చేయాలి. అండ్ మంచిగా ఉండాలన్నమాట, చాలా అంటే చాలా బాగుండాలి. ఎలాంటి చెడు ఆలోచనలు కానీ, ఎలాంటి ద్వేషము, ఇంకా ఎవరి మీద పగ ద్వేషం అలా లేకుండా అందరు హ్యాపీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచిగా మనము లక్ష్మీనారాయణుని ఆ రోజు మనం పూజించుకోవాలి అన్నమాట. అంటే మనం వెంకటేశ్వర స్వామిని కానీ, రాముణ్ణి కానీ, కృష్ణుణ్ణి కానీ, పండరీనాథుణ్ణి కానీ, ఇలా ఏ దేవుడైనా పర్వాలేదు, కానీ మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా తల స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని మంచిగా దేవుళ్ళని పూజించుకొని మనకి ఏవైతే కోరికలు ఉంటాయో అవి వాళ్ళ ముందు ఉంచితే ఖచ్చితంగా మళ్ళీ తొలి ఏకాదశి వచ్చేలోపు అవి ఖచ్చితంగా తీరుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తారనమాట. సో ఇది నా కూడా ఎక్స్పీరియన్స్. సో అందుకని అయితే ఈరోజు ఏం చేస్తారంటే తొలి ఏకాదశి రోజు నాడు పేలాలు ఉంటాయి కదా. పేలాలు అంటే మనము నాగుల పంచమి నాడు అక్కడ వేస్తాం, పుట్ట దగ్గర వేస్తాము. జొన్నలు ఉంటాయి కదా, జొన్నలతో చేసినటువంటి పేలాలు ఉంటాయి. వాటిని మనము బెల్లంతో కలిపి మంచిగా గ్రైండర్ పట్టేసి బెల్లంతో కలిపి చిన్న చిన్న ఉండలు చేస్తారు, నెయ్యి వేసి దాంతో ఆ రోజు ప్రసాదం లాగా తీసుకుంటారు అన్నమాట. అది చాలా మంచిది. అండ్ దాంట్లో చాలా ఐరన్ ఉంటుంది అన్నమాట. సో వర్షాకాలంలో వచ్చేటటువంటి ఈ జబ్బులకి, చలికాలంలో వచ్చే జబ్బులకి తట్టుకునేలాగా మనకి మన బాడీని అది చేస్తుంది అన్నమాట. అండ్ అలానే వచ్చేసి పాండురంగడికి, పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగడికి చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా పూజలు చేస్తారనమాట. అండ్ మన దగ్గర కూడా ప్రతి విష్ణు ఆలయంలో పూరి జగన్నాథుడికి ప్రతి చోట ఆ రోజు పండగలే పండగలు, పూజలే పూజలు చేస్తారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా దేవుణ్ణి మంచిగా ప్రార్థించండి. అండ్ అలానే మనస్ఫూర్తిగా పూజించండి దేవుణ్ణి. సో పూజించి మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ దేవుడి ముందు ఉంచండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా ఈరోజు వ్లాగ్. సో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.